ఇటువైపు రమణ ఆ కొట్టు ఆవిడ చెప్పిన వీధిలోకి నడిచి వచ్చి ఒక చోట వీధి కుళాయి దగ్గర ఆగి అటు ఇటు చూశాడు అదంతా మట్టి రోడ్డు రోడ్డుపైనే రెండు ఆటోలు ఆగి ఉన్నాయి కుళాయి దగ్గర ఒక మధ్య వయసు ఆవిడ ఇంకొక వయసులో ఉన్న అమ్మాయి నుంచోని నీళ్లు బిందెలో పట్టుకుంటున్నారు వాళ్ళు రమణని చూసి ఏదో గుసగుసలాడుకుంటున్నారు రమణ వాళ్ళని చూస్తే ఈ ఏరియాలో ఉన్న రేడియోల్లా ఉన్నారు అనుకొని మధ్య వయసు ఆమెను చూసి ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మా నేను కానిస్టేబుల్ని ఇక్కడ కొప్పూరి గీత ఇల్లు ఎక్కడా అని అడిగాడు రమణ దాని కావిడ ఇల్లా ఇల్లదిగో అదే అని వేలు చూపించి కానీ గీత ఇక్కడే ఉంది అని ఆ వయసులో ఉన్న అమ్మాయిని చూపించింది అలా చూపించగానే గీత కొంచెం కంగారుగా నాతో మీకేం సార్ అనింది అయ్యో నువ్వు కంగారు పడకమ్మా ఏమీ లేదు నీ ఫ్రెండ్ మాలతి చనిపోయింది కదా తన గురించి మాట్లాడడానికి జస్ట్ మామూలు ఎంక్వైరీ అంతే నువ్వు దాచకుండా ఏది చెప్పినా మాకు తనని ఎవరు చంపారో తెలుసుకోవడానికి సాయం చేసినట్టే అన్నాడు రమణ తను ఇంకా కంగారుగానే ఉంది తనని గమనించి పోని ఇక్కడ మాట్లాడడం ఇబ్బంది అయితే చెప్పు మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నన్న ముందు మాట్లాడతాను అన్నాడు రమణ ఇంటిదాకా వద్దు ఏదైనా ఇక్కడే అడగండి అనింది తను మరి వాళ్ళు వీళ్ళు చూస్తారు నీకు ఇబ్బంది లేదా అన్నాడు రమణ పర్లేదు ఇంట్లో కన్నా ఇక్కడే బెటర్ అనింది తను సరే మాలతి చనిపోయింది కొత్త విషయం కాదు అన్నాడు రమణ అవును అని ముఖం దిగాలుగా ఉంచింది ఆ రోజు నుంచి నాకు మనసు మనసులో లేదు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను తనని ఎవరు చంపారో అనింది తను ఎవరు చంపారోనా అంటే ఎవరైనా చంపారు అనేది నీ అనుమానమా అన్నాడు రమణ గబుక్కన నోట్ల నుంచి ఆ మాట వచ్చేసింది తను ఆత్మహత్య చేసుకోవాల్సింది కాదు అనింది తను నిజం చెప్తే నువ్వు స్టేషన్కి రావాల్సిన పని ఉండదు ఎవరు చంపారో అన్నావు అంటే తను హత్య చేయబడుతుంది అని నీకు ముందే తెలుసా అన్నాడు రమణ తను ఇంకా కంగారుగా అయ్యో సార్ అలా ఏం లేదు నేను వెళ్ళాలి అనింది సరే నీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళు అన్నాడు రమణ ఎందుకు అనింది తను నేను నీకు ఫోన్లు చేయడానికి కాదు తల్లి మాకు కొన్ని లెక్కలుంటాయి అవి తేల్చుకోవాలి కదా అవసరమైతే నిన్ను స్టేషన్లో విచారించాల్సి వస్తుంది అన్నాడు రమణ తను అక్కడి నుండి నెంబర్ చెప్పి బిందె ఎత్తుకొని హడావిడిగా వెళ్ళిపోయింది రమణ మనసులో గీత నేను పోలీస్ అని తనతో మాట్లాడడానికి వచ్చాను అని తెలిసిన దగ్గర నుండి తన మాట మారిపోయింది ముఖం కవళికలు అనుమానాస్పదంగా ఉన్నాయి ఏదో ఉంది కానీ దాస్తుంది అనుకున్నాడు అంతలో ఆ చుట్టుపక్కల విచారణకి వెళ్ళిన వెంకటేష్ రామారావులు ఎదురయ్యేసరికి రమణయిక బయలుదేరదాం అనుకున్నాడు వెంకటేష్ రామారావు ఇద్దరూ విచారించగా మాలతి గీత ఇద్దరూ ఎక్కువగా బయటికి బాగా రెడీ అయ్యి వెళ్ళేవారని సరదాగా ఉండేవారని తెలియడంతో రమణతో అదే విషయం చెప్పారు ఇంకేం కొత్తగా తేలలేదు సరే అని అందరూ సాయంత్రం అయిపోవడంతో స్టేషన్కి వచ్చేశారు ఇటు అశోక్ గాంధీ శివాలతో కలిసి ఆటో స్టాండ్ ఉన్న ఏరియాకి వచ్చాడు అక్కడ వరుసలో ఆటోలు ఆపి ఉన్నాయి ఒక చోట చిన్న బోర్డుని అశోక్ గమనించాడు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాములు అని కింద అతని నెంబర్ ఉంది డ్రైవర్లు పెద్ద గిరాకీలు లేక ఖాళీగానే ఉన్నారు అక్కడే ఆటోలో కూర్చొని పాటలు పెట్టుకొని వింటున్న ఒక మధ్య వయసు ఆయన దగ్గరికి వెళ్ళి అశోక్ ఆయనతో నేను టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ని అని చెప్పాడు అతను పాటలు ఆపి ఆటో సీట్ నుంచి దిగి నుంచో అని చెప్పండి సార్ అన్నాడు చిన్న విచారణ మీకు తెలుసుగా పెద్ద చెరువు దగ్గర మొన్న శవం దొరికిన విషయం అన్నాడు అశోక్ ఎందుకు తెలియదండి అది పెద్ద హల్చలయింది కదా పక్క ఏరియా అబ్బాయి సతీష్ శవం అది అన్నాడు అతను అదే విచారిస్తున్నాం అతను చనిపోయే ముందు తనకు సంబంధం ఉన్న మరొక మహిళను కూడా హత్య చేశారు అన్నాడు అశోక్ సార్ మాలతి కదా అన్నాడు అతను అవునవును ఈ రెండు హత్యలు ఒకరే చేశారు అని మా అనుమానం అనుమానం కాదు అదే నిజం అన్నాడు అశోక్ ఆయన మౌనంగా వింటున్నాడు మళ్ళీ అశోక్ అతనితో ఇక్కడ ఆటో స్టాండ్లో మొత్తం ఎన్ని ఆటోలు యూనియన్ లిస్టులో నమోదు చేయబడ్డాయి అని అడిగాడు మొత్తం ఇరవై ఉంటాయి ఈ మధ్య కొత్తగా మూడు వచ్చాయి వాటితో కలిపి అన్నాడు ఆయన సరే గత మూడు రోజులుగా లేదా మొన్నటి నుంచి స్టాండ్లో పెట్టని ఆటో లేదా కనబడని డ్రైవర్ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అశోక్ అతను కొంచెం ఆలోచించి హా రాంబాబు ఆటో నాలుగు రోజులుగా స్టాండ్లో పెట్టలేదు అని చెప్పాడు ఈ ఎవరు ఎక్కడుంటాడు అని అడిగాడు అశోక్ రాంబాబు ఇప్పుడు మీరు అన్నారు కదా హత్య చేయబడిన మాలతి వాళ్ళ ఆయన తమ్ముడు సార్ అన్నాడు అతను ఓహ్ గోపాల్ తమ్ముడా అన్నాడు అశోక్ నాకు తెలిసి అతనే తర్వాత ఇంకొక అతను కమలని కుర్రాడు కొత్తగా ఆటో కొన్నాడు అతను సభ్యత్వం ఈ మధ్యనే తీసుకున్నాడు రోజు స్టాండ్లో ఆటో పెట్టి కిరాయిలకి వెళ్ళేవాడు అతను కూడా రెండు రోజులుగా స్టాండ్లో ఆటో పెట్టట్లేదు సార్ ఎవరికీ కనబడట్లేదు అని చెప్పాడు అతను వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పగలరా అన్నాడు అశోక్ హా సాయిబాబా గుడి వెనక మెరక బజారులో వాళ్ళిల్లు సార్ అని చెప్పాడు అతను మరి గోపాల్ తమ్ముడిది అని అడిగాడు అశోక్ అతను అదే ఏరియాలో ఉంటాడు సార్ కానీ ఇల్లెక్కడో తెలియదు అన్నాడు అతను సరే అని అక్కడి నుండి స్టేషన్కి వచ్చేశాడు అశోక్ ఇక్కడ అశోక్ బుర్రలోని ఆలోచనల ప్రకారం గోపాల్ తమ్ముడు రాంబాబు ప్రధాన నిందితుడు అనిపిస్తోంది కానీ ఇంకో ఆటో కుర్రాడు కూడా అనుమానపు ఛాయలో ఉన్నాడు ఈ ఇద్దరిలో ఎవరు అని ఆలోచించసాగాడు అశోక్ అటుపక్క రమణ బుర్రలో తిరుగుతున్న ఆలోచనల్లో గీత వ్యవహారం మాలతి హత్యలో కీలకంగా మారేలా అనిపిస్తోంది ఇద్దరు తర్జన భర్జనల్లోనే ఉన్నారు ఆ రాత్రి వాళ్ళు వెళ్లేసరికి రఘు గారు స్టేషన్లో లేరు ఆయనకి ఛాతి నొప్పిగా అనిపించి హాస్పిటల్కి వెళ్లారని తెలిసి రమణ అశోక్ మిగతా వాళ్ళు అంతా కలిసి హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో అశోక్ రమణ మిగతా వాళ్ళు ఐసీయు బయట నుంచొని ఉన్నారు కాసేపటికి ఒక డ్యూటీ డాక్టర్ బయటికి వచ్చాడు అతని మెడలో స్టెతస్కోప్ ఉండడంతో గుర్తుపట్టడం తేలిక అయ్యింది అశోక్ హడావిడిగా సార్ ఒక్క నిమిషం అని వెళ్తున్న అతన్ని ఆపి రఘుగారని ఇందాక ఛాతీ నొప్పని వచ్చారు కదా ఆయనకి ఎలా ఉంది అని అడిగాడు ఓ ఆయన అది గుండె నొప్పి కాదు ఈసీజీ తీసాము నార్మల్గా ఉంది అది గ్యాస్ట్రిక్ సమస్య ఇప్పుడే ఒక ఇంజెక్షన్ సెలైన్లో పెట్టి డ్రిప్ పెట్టాం రెండు గంటల్లో అది అయిపోతుంది తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు డాక్టర్ రమణ కూడా దగ్గరికి వచ్చి మొత్తం విన్నాడు ఇద్దరు థ్యాంక్స్ సార్ అని చెప్పి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళి చూస్తామని అక్కడ ఉన్న నర్సుని అడిగితే ఏం చూస్తారు ఆయనకి గుండెపోటు కాదు వచ్చింది బానే ఉన్నారు కాసేపట్లో ఇంటికి తీసుకెళ్లొచ్చు అప్పుడు చూడండి మాకు వేరే ఎమర్జెన్సీ కేసులు ఉన్నాయి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని తలుపులు దబాలన వేసింది అంతలో ఆ ఫ్లోర్కి రఘుగారి భార్య వాళ్ళ అబ్బాయి వచ్చారు అతను కంగారుగా లేడు ఆవిడ వచ్చిన వాళ్ళందరి వంకా చూసి నవ్వింది ఆ నవ్వులో గండం గట్టెక్కింది అన్న అర్థం ఉంది రెండు గంటలు అందరూ కిందకి వచ్చి రిసెప్షన్ దగ్గర కుర్చీలో కూర్చున్నారు రఘు వాళ్ళ అబ్బాయి కౌంటర్లో బిల్లు కట్టాడు మందుల షాపులో కూడా సెలైన్లో పెట్టిన ఇంజెక్షన్ అయిపోయిన తరువాత రఘు లిఫ్ట్లో నేరుగా కిందకి వచ్చేసి అక్కడ కూర్చున్న అందరినీ చూసి ఒక నవ్వు నవ్వి నాకేం కాలేదు నా గుండె గట్టిది అన్నాడు వాళ్లంతా నవ్వుకున్నారు రఘు తన కారెక్కి ఇంటికి వెళ్లబోయే ముందు అశోక్ని రమణని పిలిచి రెండు రోజులు నేను విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు అశోక్ రమణ బుర్ర అటు ఇటు ఊపారు రఘు మళ్ళీ వాళ్లతో నేను విశ్రాంతి తీసుకుంటాను మీరు మాత్రం మారతి హత్య కేసు ఛేదించాలి అవతల ఎల్లుండి నేను స్టేషన్కి వచ్చేసరికి ఆ కేసు నిందితుడిని గనక పట్టుకోగలిగితే అంటే ఎవరి ప్రయత్నం వల్ల వాడు దొరుకుతాడో వాడికి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది అది మీరెవరూ ఊహించలేరు అది పొందే అదృష్టం మీ అందరిలో బుర్ర వాడేవాళ్ళతే అన్నాడు రఘు అందరి కళ్ళు విప్పారాయి సరే సార్ అన్నాక వాళ్ల కార్ బయలుదేరిపోయింది మరుసటి ఉదయం అశోక్ ఆ ఆటో అతను చెప్పిన ప్రకారం సాయిబాబా వెనక మెరకు బజారుకు వెళ్ళాడు అక్కడ కమల్ వాళ్ల ఇల్లు కనుక్కొని వాళ్ల ఇంటికి వెళ్ళాడు అశోక్ చూపులు ఆ ఇంటి పరిసరాల్ని గమనిస్తున్నాయి ఆటో ఉందా లేదా అని చూస్తూ లోపలికి వెళ్ళాడు ఉదయాన్నే కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారు ఉదయం వెళ్ళడానికి కూడా కారణం అదే బయట వయసులో ఉన్న ఒక అతను బ్రష్ నోట్లో పెట్టుకొని తోముతున్నాడు బహుశా అతనే కమల్ కావచ్చు డ్రెస్లో ఉన్న అశోక్ని చూసి అతను కొంచెం కంగారు పడటం అశోక్ గమనించాడు అందుకే అతను కమలై ఉంటాడు అనుకున్నాడు అతను హడావిడిగా పేస్ట్ నురగా ఊసేసి నోట్లో నీళ్లు నింపుకొని పొక్కిలించి ఊశాడు అశోక్ వెళ్లి బయట వేసి ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నాడు కమల్ వాళ్ళ నాన్న ఇంటి లోపల నుండి అప్పుడే బయటికి వస్తూ పోలీస్ డ్రెస్లో ఇంటి ముందు కూర్చీలో కూర్చొని ఉన్న అశోక్ని చూసి మీరు అన్నాడాయన అశోక్ చిన్న నవ్వు నవ్వి నా పేరు అశోక్ నేను టౌన్ స్టేషన్ కానిస్టేబుల్ని అన్నాడు ఓ అలాగా ఇక్కడికి దేనికి వచ్చారు కిరాయికి ఆటో కోసమా అన్నాడాయన కాదండి మీ అబ్బాయి కమల్తో కొంచెం మాట్లాడాలి ఒక కేసు విషయంలో చిన్న విచారణ లాంటిది అన్నాడు అశోక్ కేసు విషయం అనగానే కమల్ ఏమైనా చేశాడేమో అన్నట్టు ఆయన కమల్ వైపు చూశాడు కమల్ నీళ్ల తొట్టివైపు నుండి వేగంగా నడుస్తూ ఇంటి లోపలికి వెళ్ళి బనియన్ పైన చొక్కా వేసుకొని బయటికి వచ్చి అశోక్ ఎదురుగా ఉన్న నులక మంచం మీద కూర్చొని అశోక్ ని చూస్తూ చెప్పండి సార్ అన్నాడు ఇంటి ఆవరణలో ఎడమవైపు పెట్టి ఉన్న ఆటో వంక చూస్తూ కమల్ ఆటో కొత్తదా అన్నాడు అశోక్ అవును సార్ ఈ మధ్యనే తీసుకున్నాను చదువు సరిగ్గా సాగట్లేదని నాన్న కొనిచ్చారు అన్నాడు కమల్ మంచి విషయం అవును మూడు రోజులుగా ఆటో స్టాండ్లో పెట్టట్లేదేంటి కిరాయిలకి వెళ్ళట్లేదా వెళ్లే అవసరం లేదా లేదా మరొకటా అన్నాడు అశోక్ కమల్ తడబడుతూ అదేం లేదు సార్ నాకు మూడు రోజులుగా జ్వరం నీరసం అందుకే అన్నాడు కమల్ ఓ అవునా ఇప్పుడు బానే కనిపిస్తున్నావు అన్నాడు అశోక్ ఇప్పుడు బానే ఉన్నాను సార్ అన్నాడు కమల్ ఊర్లో జరిగిన హత్యల గురించి తెలుసా అన్నాడు అశోక్ విన్నాను సార్ అన్నాడు కమల్ విన్నావా చేసావా అన్నాడు అశోక్ సార్ ఏమంటున్నారు నాకేం తెలీదు అన్నాడు కమల్ సరే సరే నీ మొబైల్ నెంబర్ చెప్పు అన్నాడు అశోక్ నెంబర్ చెప్పాక సార్ ఎందుకు ఇవన్నీ నేనేం చెయ్యలేదు నాకేం తెలీదు నేను మూడు రోజుల నుంచి ఇల్లు కదల్లేదు అన్నాడు కమల్ అవన్నీ మేం తెలుసుకుంటాం అన్నట్టు ఆటో టైర్లు బాగా బురద కొట్టిపోయాయి చివరిగా ఎక్కడికి వెళ్ళావు అన్నాడు అశోక్ సార్ అది అది అని అంటుండగా కమల్ వాళ్ళ నాన్న వచ్చి పక్కనే కూర్చున్నాడు అందువల్ల కమల్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు పర్లేదు నిజం చెప్పు కమల్ అన్నాడు అశోక్ సార్ ఆ రోజు నా స్నేహితులతో కలిసి ఊరి చివర పొలాల్లోకి వెళ్లి మందు తాగాము ఆ పొలంలో బురద అంటుకొని ఉండొచ్చు అన్నాడు కమల్ సరే అని పైకి లేచి ఒక చిన్న కవర్ అడిగి తీసుకొని ఆ ఆటో టైర్లకి అంటి ఉన్న మట్టిని కొంచెం తీసుకొని ఆ కవర్లో వేసుకొని సరే కమల్ వెళ్ళొస్తాను నీతో పనుంటే తప్పకుండా ఈసారి వస్తాను అన్నాడు అశోక్ అని విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు కమల్ అశోక్ బండి మీద తిరిగి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్టేషన్కి వెళ్ళాడు ఇటుపక్క రమణ గీత గురించి లోతుగా విచారణ మొదలు పెట్టాడు ఉదయాన్నే మామూలు డ్రెస్లో బైక్ మీద ఆ ఏరియాకి వెళ్ళి మళ్ళీ తన వివరాలు సేకరించాక రమణకి ఒక పెద్ద విషయం తెలిసింది అదేంటంటే గీత ఒక ప్రాస్టిట్యూట్ అని మాలతి గీత క్లోజ్ అంటే వాళ్ళు బాగా తయారయ్యి వెళ్ళేది విటుల దగ్గర కన్న మాట రమణ దగ్గర మాలతి ఫోటో ఉంది వాళ్ళు వ్యభిచరించే ప్రాంతం వాళ్ళుండే ఏరియా నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది రమణ ఒక విటుడిలా అక్కడికి వెళ్ళాలి అనుకున్నాడు ఒక్కడే వెళ్ళటం ఇబ్బంది అందుకే తోడికి ఇంకో ఇద్దరు కానిస్టేబుల్స్ ని తీసుకొని వెళ్దాం అనుకోని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్టేషన్కి వెళ్ళాడు అప్పటికి అశోక్ అక్కడే ఉన్నాడు అశోక్ రమణని పలకరించాడు రమణ కూడా అశోక్ ని పలకరించి ఇద్దరు కూర్చొని టీ తెప్పించుకొని తాగుతూ నీ విచారణ ఎంతవరకు వచ్చింది అన్నాడు అశోక్ గీత అని మాలతీ ఫ్రెండ్ అన్నాడు రమణ అవునా గీత ఎందుకు వచ్చింది మధ్యలో అన్నాడు అశోక్ గీతని అనుమానించడానికి కారణాలున్నాయి నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు తన కంగారు మాలతి ఆత్మహత్య చేసుకుందని చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నా తను మాత్రం హత్య చేయబడింది అనటం ఇవన్నీ చూసి నేను అలా అనుకుంటున్నాను అన్నాడు రమణ మంచి విషయమే అన్నాడు అశోక్ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే గీత ఒక వ్యభిచారిణి మాలతి కూడా అన్నాడు రమణ ఏంటి ప్రాస్టిట్యూటా అస్సలలా అనిపించలేదు అన్నాడు అశోక్ గోపాల్ ఆరోగ్యం కోసం హాస్పిటల్ ఖర్చుల కోసం తన అలా మారి ఉండొచ్చు అనుకుంటున్నాను అన్నాడు రమణ కలిగిన వాళ్లే కదా అయినా అలా ఎలా అన్నాడు అశోక్ అత్తామామలు ఎంత నీ ఇస్తారు సరే నీ సంగతి ఏంటి అన్నాడు రమణ సతీష్ ని చంపిన వారి కోసం నేను ప్రయత్నిస్తున్నాను క్లూ అయితే దొరికింది సతీష్ని ఆటోలో చెరువుకి తీసుకువెళ్లారు అన్నాడు అశోక్ అది తెలుసు కొత్త విషయం అన్నాడు రమణ టీ కప్పు కింద పడేసి చెప్పేదాకా విను అని చెప్పడం కొనసాగించాడు అశోక్ ఆటో స్టాండ్కి వెళ్ళి విచారణ చేశాను మూడు రోజులుగా స్టాండ్కి రాని అనుమానాస్పద ఆటోలను లిస్టౌట్ చేస్తే కమల్ ఇంకా గోపాల్ తమ్ముడు రాంబాబు ఆటోలు మిగిలాయి వీళ్ళిద్దరిలో ఏదో ఒక ఆటో లేదా ఎవరో ఒకరు మాలతి మరియు సతీష్ హత్యలో నిందితులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అన్నాడు అశోక్ వాళ్ళు తెలివి తక్కువగా వాళ్ల ఆటోనే వాడతారని గ్యారంటీ ఏముంది అన్నాడు రమణ హత్య జరిగింది సుమారుగా తెల్లవారుజామున అంటే అదంతా అప్రయత్నంగా జరిగి ఉండొచ్చు ఆ టైంలో ప్లాన్ చేసుకునేంత ఉండదుగా అన్నాడు అశోక్ మరి కమల్ అన్నావు కదా వాణ్ణి కలిసి మాట్లాడావా అన్నాడు రమణ మాట్లాడాను ఫోరెన్సిక్ నిర్ధారణకి పంపడానికి మట్టి కూడా సేకరించాను అన్నాడు అశోక్ వాళ్ల ఇంటి మట్టి హత్య కేసు నిర్ధారణకి ఎలా ఉపయోగపడుతుంది అన్నాడు రమణ వెటకారమా నేను సేకరించింది ఆటో టైర్కి అంటిన మట్టి అది చెరువు ఏరియాలోని మట్టితో పోల్చి చూస్తే అక్కడికి ఆటో వెళ్ళిందా లేదా అనేది తెలిసిపోద్ది కదా అన్నాడు అశోక్ అవును కానీ ఇంతకీ రాంబాబు ఎక్కడా అదే గోపాల్ తమ్ముడు నేను మాలతి వాళ్ళ ఇంటి దగ్గర వివరాలు సేకరిస్తున్నప్పుడు అక్కడి కిరాణా కొట్టు ఆవిడ కూడా అతని పేరు చెప్పింది అప్పుడప్పుడు అక్కడికి వస్తాడని అన్నాడు రమణ కొట్టు దగ్గరక అన్నాడు అశోక్ కితకితల కొట్టు దగ్గరికి కాదురా మాలతి ఇంటికి అన్నాడు రమణ నేను వాడి ఇంటికి మన వాణ్ణి పంపాను ఇంకా సేపట్లో వస్తారు అన్నాడు అశోక్ వెంటనే రమణ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆ గీతా నెంబర్ కాల్ రికార్డ్స్ తెప్పించాలి అని నెట్వర్క్ వాళ్ళకి కాల్ చేయబోతుంటే ఒక్క నిమిషం రమణ నేను కమల్ నెంబర్ ఇస్తాను దీని వివరాలు కూడా తెప్పించు అన్నాడు అశోక్ సరే అని కాల్ చేయడానికి మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు రమణ